नमस्ते श्री सत्य न्यूज की स्वागत नीन जया नगर में कोत्तकोरगायल मार्केट पक्कन निर्मित शादी खाना मेयर गंगा सुजात तो कल वैसी युवने बालिनेनी प्रणीत रेड्डी परिशीलिंचार शादी खाना स्थितिगत एमईनी निर्माण पनुलु एंदुकु आलस्यमवुतुन्नायो प्रणीत रेड्डी अडिगि तेलुसुकुन्नारु निधुलु समकूरुस्तामनी मार्चि लोपल शादी खाना पूर्ति चेयालनी अधिकारुलकु तेलिपारु మైనారిటీ సోదరులకు చిరకాల స్వప్నంగా ఉన్న షాదీ ఖానాను మార్చి లోపల పూర్తి చేసి మైనారిటీ సోదరులకు అందిస్తామని బాలినేని ప్రణీతిరెడ్డి అన్నారు. షాదీ ఖానా నిర్మాణానికి స్థలం అనుమతులు తీసుకొచ్చింది బాలినేని శ్రీనివాసరెడ్డి అని గుర్తు చేశారు. షాదీ ఖానాలో ముస్లిం సోదరులకు అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, మహమ్మద్ షాహుల్ అహ్మద్, షేక్ షాజహాన్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, బొమ్మినేని మురళి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, రాయల్ ఫ్లెక్స్ ఖాదర్ ఉమర్, షాజు, జానీ, కాలేషా, బాచి, అమిత్, నజీర్, షౌకత్, జుబేర్, తుల్లి, ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, రవీంద్రారెడ్డి, డిఈ పద్మజ తదితరులు పాల్గొన్నారు. పైన స్లాబ్ వేస్తున్నారు కదా. సీఎం జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్ని మూడు జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా చేశారు. అది ఇంకా అఫీషియల్గా వచ్చిందా వచ్చింది. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా చేశారు. అంతేకాకుండా మా నాన్న మొన్న సీఎం కలిసిన తర్వాత కలిసినప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు. ఒక ముగ్గురు పేషెంట్స్కి ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రిక్వెస్ట్ చేస్తే సీఎం మరొక ఎల్ఓసీ కింద ఒక 30 లక్షలు రిలీజ్ చేశారు. ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మా నాన్న అడిగినప్పుడే చేశాడు సీఎం గారు. సో ఒంగోలు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. ఈ హెల్త్ పరంగా సీఎం ఫస్ట్ ఉంటారు. ఎప్పుడైనా హెల్ప్ అడిగినా ఇమీడియట్గా చేస్తూ ఉంటారు. సో మాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మా కార్యకర్తలకి ఇలా హెల్త్ బాగాలేదంటే ఇమీడియట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ షాదీఖానా విజిట్ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ ఇంకా నాకన్నా కూడా మా మైనారిటీ నాయకులు చెప్తారు. సో ఈ డివిజన్కి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఈ కార్పొరేటర్ గారికి, అట్లాగే మేయర్, అట్లాగే ఇక్కడికి వచ్చిన మేయర్ గారికి అందరికీ నా నమస్కారాలు చెప్పుకుంటూ గౌరవనీయులు మరి మంత్రివారి మన బాలినేని గారు ఖచ్చితంగా వారికి ఎలాగైనా సరే రేపు మరి రంజాన్ నాటికి వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఇక్కడ మరి షాదీ జరగాలి అనేది వీళ్ళకి వాంఛని ఒక కాంక్షని వారి నెరవేర్చడానికి ముందుకొచ్చారు. అలాగే మా నగరపాలక సంస్థ నుంచి కూడా మరి ఏ నిధులు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ 40 లక్షలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన యొక్క బాలినేని గారి యొక్క ఫండ్స్ నుంచి మరొక 30 లక్షలు, అలాగే మైనారిటీ నుంచి ఒక 30 లక్షలు, ఇప్పుడు ప్రస్తుతానికి దాంతో వర్క్ జరుగుతుందండి. ఇంకా దీనికి మనకి 1.75 కోటి రూపాయలు అవసరం ఉంది. ఆ 1.75 కోటి ఆల్రెడీ మరి 74 లక్షలతోటి నెక్స్ట్ మరి పైన స్లాబ్ వేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇలాగా ఎవరు ఏదడిగినప్పటికీ కూడా ముస్లిం మైనారిటీ వాళ్ళనే కాదండి, ఎవరు ఏదడినా కూడా మరి బాలినేని గారు కాదు లేదు అని అనుకుంటే అందరినీ కూడా సాటిస్ఫై చేసి దానికి వారు సాయశక్తిగా కృషి చేస్తున్నారు. మొదటిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరికి కూడా మరి రేపు రంజాన్ నాటికి పని పూర్తయ్యే విధంగా మీరు షాదీ చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మన యువనాయకుడు
బాలనేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి అన్ని విషయాలను కూడా గమనించి మరి కాంట్రాక్ట్ గాని హెచ్చరించడం జరిగింది. ఖచ్చితంగా మరి మార్చి నాటికి ఆ పని పూర్తి చేసి ఇవ్వాల్సింది కూడా వారికి కూడా మరి సూచనలు చేయడం జరిగింది. ఏదేమైనా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి ఏరియాలోనూ కూడా మన 50 డివిజన్స్ ఏదైతే ఒంగోలులో ఉన్నాయో అన్ని డివిజన్స్ పర్యటిస్తూ మరి గడప గడపకి మన ప్రభుత్వంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. వారికి ఎలాగైతే మరి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు మన ప్రభుత్వం యొక్క పనితీరుని బట్టి, అలాగే వారి యొక్క పనితీరుని బట్టి, ఇలాగా వీరిద్దరూ కూడా ఎంతో కష్టపడి మరి ప్రజల ముందుకు వెళ్తూ అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా తరపున నేను కూడా మరి నెక్స్ట్ మార్చి నాటికి పూర్తి చేసే విధంగా నేను కూడా చర్యలు తీసుకుంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ నాటికి ఓపెన్ చేయాలని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే ఈరోజు ఆ విధంగా దాని సందర్భంగానే బాలినేని ప్రణీత్ రెడ్డి గారు షాదీఖానాను సందర్శించి ఏమేం పనులు ఉన్నాయి, ఇంకా ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించి ఇంకేమేం చేయాలని చెప్పి ఆయన కనుక్కొని త్వరగా పూర్తి చేయడానికి ఆయన శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తానని చెప్పి మాటిచ్చారు. అలాగే తండ్రికి దగ్గర తనయుడిగా మన బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఉపాధి హామీ పథకంతో పనులు చేపట్టిన వివిధ శాఖల అధికారులు వ్యయాలకు సంబంధించిన ఎంబుక్లు అందజేయాలని డ్వామా పీడీ సీనారెడ్డి తెలిపారు. డ్వామా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే శాఖల వారీగా ఎంత మేర నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కలు అందజేయాలని చెప్పడం జరిగిందన్నారు. త్వరితగతంగా ఎంబుక్లు అందజేసి ఆడిట్ పూర్తి చేసేందుకు తోడ్పాటు అందించాలని పీడీ కోరారు. సమావేశంలో డిఆర్డీఏ పీడీ బాబురావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చాలా 10% అడుగుతున్నారు, ఇవన్నీ ఉండేవి కాబట్టి ముందుగా రికార్డ్స్ ఈ 185 కోట్లు అంటే మనకి దాదాపు బీఆర్ విషయంలో నేను చూస్తున్నాను ప్రాబ్లం ఉంది. మొత్తం రికార్డు 4 సంవత్సరాలు తీసుకొచ్చే మొత్తం ఆడిట్లో ఏం లేదని రాజేశారు, మొత్తం అంతా ఖాళీగా తీసుకొచ్చారు. మనకి ప్రాబ్లం ఏంటంటే రికార్డ్ ఇవ్వకపోవడం. రికార్డ్ ఇస్తే దాదాపు నాకు తెలిసి 188 కోట్లు నలిపోయిపోతుంది. ఎక్కడైనా వర్క్ లేకపోతే చెప్తే దాదాపు అన్ని వర్క్లు ఉంటాయి. వాళ్ళని చూడలేకపోతే పక్కాగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చూసేది ఏంటంటే క్వాలిటీలో క్వాంటిటీకి మాత్రం వాళ్ళ క్వాలిటీ మీద అంత పట్టలేదు వాళ్ళకి. నేను చూస్తున్నా కదా వాళ్ళు జస్ట్ ఉందా లేదా పిఆర్ వర్క్స్ విషయంలో వాళ్ళు చూస్తుంది, ఓన్లీ వర్క్ ఉందా లేదా లెంత్ ఉందా లేదా చూసుకుంటారంటే మీ క్యూసీలోనే ఏదన్నా పిఆర్ క్యూసీలోనే ఏదైనా డిఫరెన్స్ ఉంటే బయటపడుతున్నాయి. కానీ వాళ్ళ ఆడిట్లో ఏంటి లెంత్ ఏదన్నా తగ్గితే అక్కడ రికవర్ రాసుకుంటున్నారు, లేకపోతే క్వాలిటీ విషయంలో వాళ్ళు బాగున్నారు. కాబట్టి రికార్డ్స్ ఇచ్చేస్తే మొత్తం ఎంటైర్ మీది క్లియర్ అయిపోతుంది. 188 కోట్లు ఉంటుంది, ఒకసారి చూడండి. సెర్ఫ్కి సంబంధించి మనకు రికార్డు ఇవ్వాల్సిన 9 కోట్ల 39 లక్షలు ఉంది రికార్డు ఇవ్వాల్సింది. ఇది కూడా డీటెయిల్స్ మొత్తం ఇచ్చుంటారు, ఒకసారి చూడండి. ఎస్ఎస్ఏ 6 కోట్ల 61 లక్షలు ఉంది, ఎస్ఎస్ఏ రికార్డు ఇవ్వాల్సింది. మీకు అన్ని ఇచ్చేస్తుంటారా డీటెయిల్స్ అన్నీ కూడా? రికార్డు ఎంబుక్ సబ్మిట్ చేస్తే ఆడిట్ అయిపోతుంది. ఇవన్నీ మీకు కాంపౌండ్ వాల్స్ మ్యాక్సిమం ఉంటాయి, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి ఎస్ఎస్ఏ, కాంపౌండ్ వాల్స్ ప్రాబ్లం ఉంది చూపించేస్తే అయిపోతుంది. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ నేర సమీక్ష సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. యుఐ కేసులు తగ్గించుకోవాలని, వివిధ కేసుల్లో నిందితుల అరెస్టులు, ఛార్జిషీట్లు దాఖలు, సమన్లు, నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ అన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించే మార్గాలపై దిశానిర్దేశాలు చేశారు. దొంగతనాలు, మిస్సింగ్ కేసులలో టెక్నాలజీ ఉపయోగించి ఛేదించాలన్నారు. ఎటువంటి చిన్న నేరాలు జరగకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరించాలని ఆదేశించారు. మహిళల పట్ల ఏదైనా నేరం జరిగిందని స్టేషన్కి ఫిర్యాదు వస్తే తక్షణం స్పందించి ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, ఆ నేరం పోలీస్ స్టేషన్ పరిధిలో లేకపోయినా 0 FIR నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, మైనర్ల పట్ల జరిగే నేరాల విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని ఎస్పీ అన్నారు. సమీక్ష సమావేశంలో ఏఎస్పీలు కే నాగేశ్వరరావు, ఎస్వి శ్రీధర్రావు, ఎస్సిబి ఏఎస్బి ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ ఏఎస్పి అశోక్ బాబు, డిఎస్బి డిఎస్పి బి మర్యాదాసు, సబ్ డివిజనల్ డిఎస్పీలు డిసిఆర్బిసిఐ దేవప్రభాకర్, లీగల్ అడ్వైజర్ వేణుగోపాల్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ ఫెడరేషన్ 31వ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆధునిక యుగంలో రోజు రోజుకి డయాబెటిక్ బాధితులు పెరుగుతున్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ముఖ్యంగా దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల కేంద్రంగా ముందు వరుసలో ఉందన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, మందులు, బాధితులకు అందించే సేవలు తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. సమావేశంలో వైద్యులు డి సురేష్ బాబు, సునీత, అరుణారెడ్డి, ఎంవి కృష్ణారావు, ఎం శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలిసి మిమ్మల్ని ప్రెస్ మీట్కి పిలవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 2014లో సేమ్ మా అందరం ఉన్నాం, ఇప్పుడున్న వాళ్ళు అందరం ఉన్నాం. ఆ రోజు 2014లో డయాబెటీస్ యాన్యువల్ డయాబెటీస్ ప్రోగ్రాము కండక్ట్ చేశాం, సైంటిఫిక్ సెషన్స్ కాన్ఫరెన్స్ లాగా. సేమ్ అదే కాన్ఫరెన్స్ ఇప్పుడు మళ్ళా మాకు స్టేట్ డయాబెటీస్ టీమ్ అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు మాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చారు. 2014లో బాగా చేశాం, ఆ కారణంతో మళ్ళీ ఒకసారి మన ఒంగోలుకి డయాబెటీస్ కాన్ఫరెన్స్ చేయమని చెప్పి అడగడం జరిగింది. దానికి మేమందరం కలిసి ఒప్పుకోవడం జరిగింది. 27 అంటే శనివారం, ఆదివారం డాక్టర్లు అందరూ సోమవారం నుంచి శనివారం వరకు బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కూడా కాన్ఫరెన్సెస్ శనివారం ఆదివారమే ఉంటాయి. శనివారం మొదలయ్యి ఆదివారంతో ఎండ్ అవుతుంది. దాంట్లో ఒక 25 సైంటిఫిక్ సెషన్స్ జరుగుతాయి. మన ఇదివో అంటే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది డయాబెటాలజిస్టులు, ఫిజీషియన్స్, ఎండోక్రైనాలజిస్టులు అందరూ కలిసి ఈ సదస్సులో కొంతమంది అంటే స్పీకర్గా వచ్చి మనకి అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది. దానికి ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో అంటే మాకు ప్రతిసారి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు 31వసారి ఇది జరగడం. మా సీనియర్స్ మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇది కాన్ఫరెన్స్ డాక్టర్స్కే, కానీ ఈ మెసేజ్ సామాన్యులకు కూడా చేరాలంటే అది మీ ద్వారానే జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు వాళ్ళకి ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో ఈ స్పీకర్స్ ఏదైతే కొత్త కొత్త మెసేజెస్ ఇచ్చారో, కొత్త డ్రగ్స్ కానీ వాళ్ళు కామన్గా పీపుల్ ఇప్పుడు చేస్తున్న మిస్టేక్స్ కానీ, ఏ మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, అంటే రెగ్యులర్ చెకప్ రాకపోవడం, సో ఇవన్నీ ప్రజలు చేసే డయాబెటీస్ ఉండే వాళ్ళు చేసే మిస్టేక్స్ కానీ వాటి వల్ల వచ్చే నష్టాలు కానీ స్పీకర్స్ చెప్తారు. ఎట్లా ఉంటే వాళ్ళు హ్యాపీ లైఫ్, ఎక్కువ కాలం సంతోషంగా కాంప్లికేషన్స్ లేకుండా బ్రతకొచ్చు. అట్లా తర్వాత ఇన్సులిన్ అంటే చాలామందికి ఇప్పటికీ కూడా 2023లో కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. దాని ఇట్లా కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ స్పీకర్ చెప్పడం జరుగుతుంది. సో మీరందరూ కంపల్సరీగా అటెండ్ అయ్యి మీకేమైనా అర్థం కాకపోతే ఇక్కడ అక్కడ కొత్తగా వచ్చిన స్పీకర్స్ కానీ లేదంటే మా టీంలో ఎవరైతే అందుబాటులో ఉంటారో దాని గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు అడిగితే మేము డౌట్స్ క్లారిఫై చేస్తాము. మీరు ఆ విషయాన్ని పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తే జనాలకు అందరికీ మంచి సదవకాశం ఇది, మన జిల్లా వాళ్ళకి కాదు స్టేట్ మొత్తానికి. సో ఈ అవకాశం అందువల్ల ఇదేంటంటే డయాబెటిక్ మేడ్ ఈజీ అండ్ డయాబెటీస్ అవేర్నెస్ ఇన్ ది వరల్డ్, దానికోసం ఈ అసోసియేషన్స్ అన్నీ ఫార్మ్ అయినాయి. డయాబెటిక్ అవేర్నెస్ ఉండాలంటే ఇప్పుడు దాదాపు వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఇది 40 లక్షల మంది డయాబెటిక్స్ ఉన్నాయి, 40 లక్షలు కాదు 50 లక్షలు ఉంటారు. 50 లక్షలు డయాబెటిక్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ వస్తే, అవేర్నెస్ రాకపోతే
రానప్పుడు ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ కానీ ఆర్ఎంపిఎల్ మెడికేషన్ కానీ ఈ మెడికేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే సరిగ్గా కనుక డయాబెటాలజిస్టులు కనుక టేకప్ చేయకపోతే ఆ కేసుల్లో ఊరికనే కిడ్నీ రెటినోపతి కళ్ళకి నెఫ్రోపతి కిడ్నీలకి చాలా త్వరగా వస్తుంది. నెఫ్రోపతి అమాంగ్ 100 స్టిల్ ఇన్ అవర్ కంట్రీ 30 పీపుల్ ఆర్ కిడ్నీస్ స్పాయిల్ అవుతున్నాయి. కళ్ళు ఒక 10%కి వచ్చేసినాయి. తర్వాత ఇదివరకు హార్ట్ అటాక్స్ అది ఎక్కువ ఉండేది 30%, ఇప్పుడు 20%కి వచ్చేసింది. డయాబెటిక్స్ ఆర్ డూయింగ్ మోస్ట్ హార్డ్ వర్క్. మన ఒంగోలుకి రావడం చాలా గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. అలాగే 2014 చాలా గొప్పగా చేసాము, ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ గొప్పగా చేయడం జరుగుతుంది. అలానే ఈ స్టేట్ కాన్ఫరెన్సు దాదాపు 25 టాపిక్స్, రీసెర్చ్ ఇన్సిడెన్సెస్, అడ్వాన్స్డ్ థెరపీస్, వీటి మీద డిస్కషన్స్, ఆల్ డయాబెటిస్ రిలేటెడ్ కో కాంప్లికేషన్స్, డయాబెటిస్ రిలేటెడ్ ఆర్గాన్. ఆంధ్రప్రదేశ్ డయాబెటిక్ ఫెడరేషన్ అనేది ఏపీ మొత్తంలో ఉన్న డయాబెటాలజిస్టులందరూ కలిపి తయారు చేసుకున్న ఒక ఆర్గనైజేషను. ఎవ్రీ ఇయర్ ఒక డిస్ట్రిక్ట్లో వీఆర్ సెలబ్రేటింగ్, అంటే వీఆర్ కండక్టింగ్ దిస్ మీట్. సో దిస్ ఇయర్ ఏంటంటే మేము ఇక్కడ చేసేస్తాము అని వాళ్ళకి భరోసా ఇచ్చి మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీనికి అంటే మామూలు వాళ్ళు అంటే నార్మల్ లే పీపుల్ ఎవరు కాదు, ఓన్లీ డాక్టర్స్కే ఇది. అంటే ఇంకా డయాబెటీస్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కల్పించుకోవాలని వెలుగు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి బాబురావు తెలిపారు. రిజర్వ్ బ్యాంకు ఆదేశానుసారం ఇంటిగ్రేటెడ్ అంబులెన్స్మెంట్ స్కీమ్, అంతర్గత ఫిర్యాదుల పరిష్కార విధానం, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నగరంలోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతం అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోని స్వయం సహాయక సంఘ సభ్యులకు రూట్ సెట్ సంస్థలో ఫైనాన్స్ లిటరసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పిడి బాబురావు అన్నారు. ప్రతి స్వయం సహాయక సంఘంలోని ఇద్దరు సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదగాలని అన్నారు. 50,000 నుంచి 20 లక్షల వరకు రుణాలు తీసుకొని సంఘాలు పరిపుష్టి చెందటానికి తోడ్పాటు అందించిన ప్రభుత్వ రంగ బ్యాంకు సేవలు మరిచిపోలేనివని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశానుసారం జిల్లాలో 343 బ్యాంకు సేవల పరిధిలో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎల్డీఎం యుగంధరెడ్డి తెలిపారు. బ్యాంకు పరిధిలో పరిష్కారం కాని లావాదేవీ సమస్యలను అంబుడ్స్మెన్ స్కీములో పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు. ఒక దేశం ఒక అంబుడ్స్మెంట్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయిలో జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించామని కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ డిఎన్ఎం శశిధర్ అన్నారు. బ్యాంకు అకౌంట్ లేని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కోట అరుణ సవిత, ఎస్బీఐ ఆర్ఎం ఎస్ సుబ్రహ్మణ్యం, ఏపీజీబీ ఆర్ఎం బి హేమలత, పీడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యవతి, పలువురు బ్యాంక్ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. లిటరసీ, ఈ ఆర్థిక పరమైన అంశాలపై మంచి అవగాహన సదస్సు అవగాహన అనేది మనం కలిగించుకోవాలి. ముఖ్యంగా సో అన్నీ చెప్పారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం కూడా చెప్తున్నాను. చక్కగా మరి మన ఆర్పిలు కానీ అర్బన్లో గ్రామైక్ రూరల్లో గ్రామైక్ సంఘాలు కానీ మరి ఈ యొక్క ఫైనాన్షియల్ లిటరసీ మీద మనం ఆల్రెడీ మనం ట్రైనింగ్స్ స్టార్ట్ చేసాము. ఇప్పటికి రూరల్ అయితే మనం ఇప్పుడు 3 బ్యాచ్లు మళ్ళీ అగైన్ ఏవైతే రూట్ సెట్స్ సెంటర్స్ ఉన్నాయో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో మన 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 భారతదేశం మొత్తం మీద మన స్టేట్లో కూడా ముఖ్యంగా మన జిల్లాలో కూడా రూట్ సెట్ ఉంది. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. వారి ఆధ్వర్యంలో మన ఈ లిటరసీ ఫైనాన్స్ మీద మంచి ఇలాంటి మేడం గారు ఏదైతే చెప్పినారంటే కేస్ స్టడీస్ని బేస్ చేసుకొని చార్టుల ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా మనం ఇక్కడ టీఓటీసీ అంటే మీ ఆర్పిల్ కానీ మన వ్యూఐలకు కానీ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం 3 బ్యాచ్లకి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం, మీ అందరూ తెలుసు మన జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంతా కూడా లిటరసీ పరంగా వెనుకబడి ఉన్నారు. అక్కడ గ్రూప్ సభ్యులకి మీ అంత అవగాహన. అలాగే ఈ అంబుడ్స్మెన్ స్కీమ్స్ అనేవి 3 ఉన్నాయి. ఒకటి అంబుడ్స్మెన్ స్కీమ్ ఫర్ బ్యాంకర్స్, అంబుడ్స్మెన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని 2017 సంవత్సరంలో వచ్చింది. అలానే 2019 సంవత్సరంలో మనకు అంబుడ్స్మెన్ స్కీమ్
మ్యూచువల్, ఇలాగే ఈ మూడు స్కీమ్స్ వేరే వేరే కాకుండా వన్ నేషన్ వన్ అమృత్స్ వన్ అమృత్స్మాన్ స్కీమ్ కింద ఉండాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు 2021లో నవంబర్ 12వ తేదీన ఇంటిగ్రేట్. దయచేసి మీరందరూ ఒక బ్యాంక్ యొక్క అవసరాన్ని గుర్తించి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ప్రోత్సహించండి. అకౌంట్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశము మన యొక్క ఆదాయంలో కొంత భాగం ముఖ్యంగా మనం సేవ్ చేసుకోవాలి. అది యొక్క సేవ్ ఇవాటి యొక్క సేవింగ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ మన భవిష్యత్తు. దయచేసి మీరందరూ ఒక్క విషయాన్ని బట్టి గుర్తించి అందరూ మీ యొక్క పిల్లలు కానీ చుట్టాలు కానీ ఎవరైనా కానీ దయచేసి ఎవరైనా అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అకౌంట్ ఓపెన్ చేసే విధంగా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది చేపట్టబోయే పనులు గ్రామ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏపీడీ కాత్యాయని తెలిపారు. డ్వామా కార్యాలయంలో సంతనోతలపాడు నియోజకవర్గంలోని మండలాలతో పాటు ఒంగోలు నియోజకవర్గం మండలాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణాలు చేపట్టే వారికి 90 రోజులు పనిదినాలు కల్పించాలని కాత్యాయని అన్నారు. మేట్లు ఉదయం 6 గంటల సమయంలో ఒకసారి, 10 గంటల సమయంలో ఒకసారి మస్టర్లను వేసి ఎంఎం యాప్కు పంపాలన్నారు. మేటు మాత్రమే హాజరు వేయాలన్నారు. దొంగ మస్టర్లను అరికట్టేందుకు కొత్త విధానాన్ని అమల్లోనికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకుని కొన్ని రాష్ట్రాలు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయని ఎస్క్యూసీఓ శాంతారావు అన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరిగి పనులు చేపట్టడంపై మేట్లకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డ్వామా సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి 23-24కి సంబంధించి లేబర్ బడ్జెట్ తయారు చేసుకొని ఆ లేబర్ బడ్జెట్ ప్రకారం మనము పనులు ఫీల్డ్లో మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక దాని మీద ప్లానింగ్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి మనకి హౌసింగ్ ప్రోగ్రామ్ మనకి మన డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు కట్టుకునేటటువంటి కుటుంబాల వాళ్ళందరికీ కూడా 90 పందినాలు మనము ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా మనము ఈరోజు ఏర్పాటు చేసుకొని మాట్లాడుకొని రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి మెయిన్గా మాస్టర్స్కి సంబంధించి మనకి గతంలో ఒక 10 మందికి 20 మందికి ఒక మేట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 100 మందికి ఒక మేట్ ఉంటారు, 60 నుంచి 100 మంది వరకు. ఒక్కొక్క మాస్టర్ వచ్చి 10 మందికి ఉంటుంది. ఆ 10 మందికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్కి ఏం సంబంధం లేదు, మేట్ మాత్రమే అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాస్టర్కి మాత్రమే పేమెంట్లు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్లాంటేషన్ ప్రోగ్రాం కూడా ఉంది. ప్లాంటేషన్లో భాగంగా మనకి కొబ్బరి మొక్కలు, డ్రాగన్ ఫ్రూటు, మామిడి, నిమ్మ, జామ, సపోటా, తర్వాత ఫ్లోరికల్చర్కి సంబంధించి మల్లె మొక్కలు, గులాబీ మొక్కలు కూడా ఇవ్వాలి. కాబట్టి మనం 2023-2024 సంబంధించి ప్లానింగ్ ఎస్టిమేషన్స్ ఇప్పుడే వేసుకోవాలి కాబట్టి ఈ నెలాఖరికి మనం ఎస్టిమేషన్స్ అన్నీ పంపించాలి. పేదల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని, అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేదల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఒంగోలుకు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ కాజా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధికి చికిత్స పొందడానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవడంతో, అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో 45వ డివిజన్ నాయకుల సహాయంతో బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్య చెప్పుకున్నాడు. మానవతా దృక్పథంతో స్పందించిన బాలినేని వెంటనే ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 లక్షలు మంజూరు చేయించడంతో చెన్నైలో చికిత్స పొందుతున్నారు. 20 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. మరో 4 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. మా తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు నియోజకవర్గంలోని పేద కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో సుమారు 30 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి బాలినేని ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, బొమ్మినేని మురళి, ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున్ రెడ్డి,
మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, 45 డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆసరా మహిళా స్వావలంబనకు ఊతమిస్తుంది. అప్పుల ఊబిలో ఉన్న పొదుపు మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా పయనింపచేసి వారి జీవనోపాధులు పెంచేందుకు ఆసరాగా నిలుస్తోంది. జగనన్న తోడు, సున్నా వడ్డీ ఇలా అన్ని పథకాలను కలిపి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా సహకారాన్ని ఇస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పం ప్రతి మహిళను లక్షాధికారిని చేయటమే. ఆ సంకల్పం నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి నేరుగా పొదుపు మహిళల కష్టాలను తెలుసుకుని తాను ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల మేరకు సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆసరా సంక్షేమం ద్వారా జీవనోపాధులకు భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ కింద నగదు జమ చేసింది. 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 4 విడతల్లో చెల్లిస్తోంది. ఇప్పటికే ఒక ఏడాదికి సంబంధించిన నగదును ప్రభుత్వం జమ చేసింది. రెండో ఏడాది ఆసరా కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 50173 స్వయం సహాయక సంఘాలకు 391.06 కోట్లు, పట్టణ ప్రాంతంలోని 7833 స్వయం సహాయక సంఘాలకు 64.38 కోట్లను దశల వారీగా జమ చేశారు. ప్రతి మహిళ ఖాతాలో నగదు జమ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఆసరా రుణం కింద అందచేసే కార్యక్రమం మండలాలను యూనిట్గా తీసుకుని అమలు చేసింది. స్వయం సహాయక సంఘాల మహిళల దగ్గర నుంచి గ్రామస్థాయి, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఏ సభ్యురాలికి ఎంత మేర ప్రయోజనం చేకూరుతుందో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత మండలాల వారీగా పండుగ వాతావరణంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేసే కార్యక్రమాన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించారు. ప్రభుత్వం అందించిన రెండో విడత ఆసరా నగదు అందిందని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామంలోని శ్రీ దుర్గా భవానీ గ్రూపుకు చెందిన మోదేపల్లి మస్తానమ్మ మాట్లాడుతూ, అందరికీ నమస్కారము. మాకు రుణమాఫీ మొత్తం వచ్చేసి 644,000 రూపాయలు వర్తించాయి. ఒక సంవత్సరానికి వచ్చి 158,444 రూపాయలు వర్తించాయి. అందులో నాకు 15,844 రూపాయలు వచ్చాయి. పోయిన సంవత్సరం పడ్డ డబ్బులకి ఒక గొర్రెని ఒక మేకను కొనుక్కున్నాను. ఈ సంవత్సరం పడ్డ డబ్బులు కూడా ఒక గొర్రెని ఒక మేకను కొనుక్కున్నాను. జీవనోపాధి బాగానే. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తయారు చేయాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం మహిళా సాధికారిత దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. వీటితో పాటు ఆసరా రెండో విడత రుణమాఫీ అందించింది. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణంతో చిన్నపాటి దుకాణం పెట్టుకున్నారని గుడ్లూరు మండలం పరకొండపాడు గ్రామంలోని శోభ గ్రూప్ సభ్యురాలు దాసరి గాయత్రి తెలిపింది. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి గాయత్రి. నేను శోభ గ్రూప్లో సభ్యురాలిని. మాది పరకొండపాడు. దాంతో చిన్న కొట్టు పెట్టుకున్నాను. ఈ కొట్టులో వచ్చే ఆదాయం ద్వారా నేను నెల నెల డబ్బులు కట్టుకుంటున్నాను. తర్వాత రుణమాఫీ ప్రకటించారు కదా, సో ఆ డబ్బులతోటి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను. కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముకుంటూ ఆ డబ్బులు కూడా కట్టుకుంటున్నాను నెల నెల. మళ్ళీ ఈసారి వచ్చే డబ్బులతోటి జెరాక్స్ మిషన్ కొనుక్కోవాలనుకుంటున్నాను. మా పంచాయతీలో జెరాక్స్ మిషన్ లేదు, సో నేను పెట్టుకోవాలనుకుని. స్వయం సహాయక మహిళలకు ఆసరా పథకంలో జిల్లాలకు మంజూరైన 450 కోట్ల నిధులు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని డిఆర్డీఏ వెలుగుపీడి బాబురావు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే ఆసరా నిధులతో పాటు జగనన్న తోడు ఇతర పథకాల నిధులను సద్వినియోగం చేసుకుని జీవనోపాధులు పెంపొందించుకునే విధంగా మహిళలు నిధులు వినియోగిస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఆసరా సంబంధించి 11/4/2019 తేదీ నాటికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
ఆయన యొక్క పాదయాత్రలో ఎలక్షన్ ముందు మాటిచ్చిన ప్రకారము ఆ రోజుకి 11/4/2019 నాటికి మన జిల్లాలో 50,173 గ్రూపులు సంబంధించి 1,555,74,54 లక్షలు మనకి గ్రూపులకి బకాయిలు ఉన్నాయి. ఈ అమౌంట్ అన్నింటిని కూడా మరి 4 విడతల్లో సంబంధిత ఎస్హెచ్జిలోకి ఎస్హెచ్జి నుంచి మెంబర్స్కి కూడా ఇస్తామని ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఇప్పటికి 2 ఇన్స్టాల్మెంట్ మనకి ఇవ్వటం జరిగింది. ఆసరా సంబంధించి మనకి మన జిల్లాలో మొదటి విడతగా 455 కోట్లు, అదేవిధంగా 2 విడతలో 455 కోట్లు మనకి ఇవ్వటం జరిగింది. దాదాపు 778 కోట్లు మన జిల్లాకి ఇప్పుడు ఆసరా ప్రోగ్రాం కింద 2 దఫాల ఇన్స్టాల్మెంట్లో 50,173 సంఘాలకు అంటే దాదాపు 5 లక్షల మంది సభ్యులకు మరి ఈ అమౌంట్ వచ్చేసి మన సభ్యులకి మెంబర్స్కి చంద రావడం జరిగింది. మొత్తం కూడా వచ్చిన అమౌంట్ ఎస్హెచ్జి మెంబర్స్ అందరూ కూడా ఈ డబ్బుల్ని ఎలా సద్వినియోగం చేసుకునే దాని మీద మేము ఇప్పుడు మ్యాపింగ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అద్దంకి మండల 3వ మహాసభలు సింగరకొండలోని జై భీమ్ భవనంలో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం వలన వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్ మోండ్రు ఆంజనేయులు అన్నారు. సంవత్సరంలో కనీసం 100 రోజులైనా పనిదినాలు లేకుండా పోతున్నాయని తెలిపారు. అనంతరం అద్దంకి మండల నూతన కమిటీని 6 గురితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షులుగా కొమ్మరగిరి హనుమంతరావు, కార్యదర్శిగా మోండ్రు చిన్నసుబ్బారావు, ఉపాధ్యక్షులుగా ఎస్ మన్నెమ్మ, సహాయ కార్యదర్శిగా సుబ్బులమ్మ, కమిటీ సభ్యులుగా నాగూరు, కె హనుమంతరావు తదితరులు ఎన్నికయ్యారు. ఒరే చిన్నోడు ఇంత తీసుకురా అంటారు. చిన్నమాయనకి అవసరమైనప్పుడు, పెద్దమాయనకి అవసరమైనప్పుడు ఒరే పెద్దోడు ఇంత తీసుకురా అంటారు. ఇవన్నీ గమనించిన సుందరయ్య సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొండపి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు. సర్పంచ్ తాటిపర్తి వనజ, యానాది కాలనీ మహిళలు సుందర్ నగర్ ఎస్టీ ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. పిల్లలు దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థులు నిరక్షరాస్యులుగా తయారవుతున్నారన్నారు. వరికూటి అశోక్ బాబు స్పందించి పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాల్లో కలవాలని చెప్పి మోడల్ స్కూల్గా కావాలని మండల ఎంపీపీ స్కూల్స్ ఉంటాయి కదా సార్, అలా చేయాలని చెప్పి పెట్టారు. కాకపోతే గవర్నమెంట్ రావాలి మెర్జయ్యింది అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింటాయి కదా, పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి కదా, స్కూల్లో ఉన్న టీచర్లకి గవర్నమెంట్ వచ్చిందంటే మెర్జయ్యిందంటే ప్రాపర్టీస్ కూడా వస్తాయి, చట్టపరంగా ప్రాపర్టీస్ కూడా వస్తాయి. నేను దాని గురించి కనుక్కుంటాను, కనుక్కుంటానమ్మా. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ స్థలం కొన్ని అయినా కానీ ఇక్కడ స్కూల్ పెట్టే విధంగా చూద్దాం. ఇక్కడ ఖచ్చితంగా స్కూల్ అవసరం, ఎందుకంటే మీరు చెప్పింది అంతకంటే ఎక్కువ బాధింది. ఈ మెర్జీ పేరుతో వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఈ పిల్లలు ఇక్కడ నుంచి పోవడానికి లేదు. అసలు ఇక్కడ పిల్లలే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడకు జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాల మేరకు సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వల్లం లక్ష్మయ్య తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో 2019 ఏప్రిల్ నెల 12వ తేదీన మృతుడు కంభపు శ్రీను ఇంటికి వెళ్లి యాసిడ్ పోశాడు.
దాంతో కంభపు శ్రీను తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. అతను వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ వై నాగరాజు, అప్పటి అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం హైమారావు కేసును దర్యాప్తు చేశారు. ముద్దాయిపై నేరం రుజువు కావడంతో ఒంగోలు 2 ఏడీజే కోర్టులో గురువారం కేసు విచారణకు రాగా, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బాపట్ల సబ్ డివిజనల్ అధికారి ఏ శ్రీనివాసరావు సూచనతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. ఏపీపీ ఎత్తపు కొండారెడ్డి కోర్టులో వాదించి నేర నిరూపించడంతో జడ్జి అతనికి జీవిత ఖైదు, 1.2 లక్షల అపరాధ రుసుం విధించారు. అపరాధ రుసుంలో 1 లక్ష మృతుడి భార్యకు పరిహారం నిమిత్తం చెల్లించాలని తీర్పు వెలువరించారు. వైఎస్ జగనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అనాథలకు పేదలకు దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు. లారిపేటలోని సాయిబాబా మందిరం, కొండపైనున్న శివాలయం, ప్రకాశం భవనం సమీపంలో ఉండి భిక్షాటన చేసుకుని జీవనం సాగిస్తున్న అనాథలను గుర్తించి నిర్వాహకులు దుప్పట్లు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అనాథలు ఎక్కడుంటారో వారిని గుర్తించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుపై సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఇలా చేయడం వలన ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ సేవ నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అనేక ప్రదేశాల్లో నేను చూసినప్పుడు చాలామంది నిరుపేదలు బట్టలు లేకుండా చెల్లు ఒడుగుతూ కనపడ్డారు. నా మనసు చలించిపోయి వాళ్ళకి ఏదైనా చేయదిద్దామనే ఉద్దేశంతో ఈరోజు వారికి మరి ఎవరికైతే బట్టలు లేవో, ఎవరైతే మరి ప్లాట్ఫామ్ మీద ఈ కోవిల్ దగ్గర మరి గడ్డు బీద ఉన్నారో వారికి మరి దుప్పట్లు, అలాగే వారికి ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. శ్రీ వైఎస్ జగనన్న ఫౌండేషన్ చైర్మన్గా నేను ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడానికి కూనుకున్నాను. అదేవిధంగా మన బ్రితమ్మ ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మనం గడప గడప తిరిగినప్పుడు వారు చేస్తున్న సేవలను చూసి స్ఫూర్తిగా ఉండి వారిలాగా మనం కూడా చేయలేని దాంతో వైఎస్ జగనన్న ఫౌండేషన్ని స్థాపించి దాని ద్వారా ఆ సారథ్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను. అలాగే మిగతా చోట్ల కూడా ఇలాంటి కడుపేద పేదలు ఉంటే వాళ్ళకి కూడా సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా చేయాలనుకున్నాను. ఆ దృష్టికి ఆ విధంగా వచ్చిన ఎటువంటి సంఘటనైనా కానీ మరి నేను టేకప్ చేసి వైఎస్ జగనన్న మరి ఫౌండేషన్ సారథ్యంలో చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నడుస్తూ ఉంటాను. అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదైతే ఆయన ఏదైతే సేవాక్రమాలు సంక్షేమ క్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో నేను ఇన్స్పైర్ అయ్యి అలాగే మా సమాజంలో అనేక సేవలు చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. అలాగే మన పెద్దలు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు కూడా నా యొక్క కృతజ్ఞతలు. వారి యొక్క బాటలో కూడా మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని సేవాక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అనేకంగా మనం జిల్లాల విభజన నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో విభజిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు 2 జిల్లాల పరిధిలో ఉండడం నిర్వహణ విషయంలో సమస్యలు తలెత్తడంతో వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ గెజిట్ విడుదల చేశారు. దీంతో ఐసీడీఎస్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఒకే జిల్లా నిర్వహణకు వచ్చేశాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా విభజన అనంతరం వాటి సంఖ్య 13కు పరిమితమైంది. గతంలో 4244 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 2903 మాత్రమే ఉన్నాయి. ఇందులో 2676 మెయిన్ అంగన్వాడీలు ఉండగా 227 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. చిరునవ్వును మించిన అందం, వినయాన్ని మించిన ఆభరణం మరొకటి లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.